తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సంగ్రామానికి కసరత్తు ప్రారంభమైందా? పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేస్తోందా? పల్లె పోరుకు గ్రామాలు సిద్ధమవుతున్నాయా? పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోందా? పంచాయతీ పోరుకు కసరత్తు షురు. జనవరి 31తో ముగియనున్న పదవీ కాలం. ఏర్పాట్లు ప్రారంభించిన రాష్ట్ర ఎన్నికల సంఘం. శాసనసభ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడైన కొద్ది రోజులకే రాష్ట్రంలో పంచాయతీ సంగ్రామానికి తెరలిచ్చింది. ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 1తో ముగియనుంది. దీంతో నిర్ణీత గడువులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది జాబితా రూపొందించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా ఎంత సిబ్బంది అవసరమో తేల్చాలని సూచించింది. దీంతో కార్యక్షేత్రంలోకి దిగిన జిల్లా పంచాయతీ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ప్రస్తుత సర్పంచి వార్డు స్థానాల రిజర్వేషన్లపై ఆరా తీస్తున్నారు. కులాల వారీగా ఓటరు జాబితా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శాసనసభ ఎన్నికల కోలాహలం ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావడంతో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎస్సీసీ చర్యలు చేపట్టింది. శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించిన ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించనుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఈవీఎంల వినియోగంపై ఇటీవల ఎస్సీసీ కసరత్తు చేసింది. అయితే చివరకు పలు కారణాల రీత్యా గతంలో మాదిరిగా బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించి అదే రోజు ఎన్నికల ఫలితాలు వెల్లడించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే పోలింగ్ సిబ్బందిని గుర్తించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లాల కలెక్టర్లకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. డిసెంబరు నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీ వార్డుకు ఒక పోలింగ్ కేంద్రం ఉండాలని, 200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ బూత్, అందులో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక పోలింగ్ అధికారి, 201 నుంచి 400 మంది ఓటర్లున్న పోలింగ్ బూత్లో ఒక ప్రిసైడింగ్ అధికారి, 2 పోలింగ్ అధికారులు, 400 నుంచి 650 మంది ఓటర్లున్న పోలింగ్ బూత్లో ఒక ప్రిసైడింగ్ అధికారి, 3 పోలింగ్ అధికారుల చొప్పున సిబ్బందిని నియమించాలని, అదనంగా 20% మందిని ఎంపిక చేసి రిజర్వ్లో ఉంచాలని ఎన్నికల సంఘం సూచించింది. జనవరిలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా ఫిబ్రవరి 1 నుంచి పాలకవర్గాలు మనుగడలోకి వచ్చాయి. 2024 జనవరి 31 నాటికి ప్రస్తుత గ్రామ పంచాయతీ పాలకవర్గాల 5 ఏళ్ల పదవీకాలం ముగియనుంది. ఈలోగానే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తుండగా బ్యాలెట్ పెట్టెలపై అతికించాల్సిన పేపర్ సీల్స్, అడ్రస్ ట్యాగ్స్ ముద్రణకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ను రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితాపై సందిగ్ధం నెలకొంది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో నవీకరించిన జాబితానే ఈసారి పరిగణలోకి తీసుకుంటారా, లేదా మరోసారి ముసాయిదా విడుదల చేసి కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తారా అనేది తెలియాల్సి ఉంది. శాసనసభ ఎన్నికలతో చూస్తే పంచాయతీ ఎన్నికలకు దాదాపు 2 నెలల సమయం ఉన్నందున కొత్తగా దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు 2019లో తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గత పర్యాయానికి సంబంధించిన రిజర్వేషన్లనే ఈసారి కూడా కొనసాగే అవకాశం ఉన్నా దీనిపై కొంత స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు పంచాయతీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్వహించేందుకు అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పచ్చజెండా ఊపితే త్వరలోనే మరో సంగ్రామానికి తెరలేవనుంది.